హలో. ఏంటమ్మా చెప్పా కదా పెళ్ళి ఇష్టం లేదని చెప్పాగా. పెళ్ళి పెళ్ళి అని అంటారు ఎందుకు? నాకు ఫోన్ చేయకంతే. అమ్మా నా కూరికే ఫోన్ చేయకమ్మా, చెప్పా కదా ఇష్టం లేదని. ఓకే బాయ్. ఎవరండి ఫోన్లో అలా అరుస్తున్నారు? హలో, మీరెవరండి? మా బాధలు మాకుంటాయి, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అరే ప్రస్తుతానికి నేను మీ ఫ్రెండ్ అనుకోండి, ఏదో బాధలో ఉన్నారు కదా, బాధను షేర్ చేసుకుంటే తప్పేముందండి, బాధ తగ్గిపోతుంది కదా. మా అమ్మ అండి, రేపు మళ్ళీ పెళ్లి చూపులు ఉన్నాయంట. పెళ్ళి పెళ్ళి అని ఒకటే గోల. అవునా, చేసుకోవచ్చు కదా, ఇంకెప్పుడు చేసుకుంటారు? మీకేనా అండి గోల్స్ అంబిషన్స్ ఉండేది? మాకు ఉంటాయి, అవి సాధించాకే పెళ్లి చేసుకోవాలనుకుంటాం. ఓకే, అయినా పెళ్ళంటే హ్యాపీనే కదా. పెళ్ళంటే కట్నం కోసమో ఇంట్లో పని మనిషి కోసమో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారండి, అలాంటి పెళ్ళిళ్ళు నాకు వద్దు. అసలు మీకు ఇంట్లో పెళ్ళి ఇష్టం లేదా అసలుకే పెళ్ళి ఇష్టం లేదా? అదేం లేదండి, అప్పుడే పెళ్ళి ఎందుకని అనిపిస్తుంది. అవునా, ఎందుకని? అప్పుడే మూడు ముళ్ళు వేసుకొని నాలుగు గోడల మధ్య నలిగిపోవడం నాకు ఇష్టం లేదండి. నా చదువు పూర్తి కావాలి, నేను అనుకున్నవన్నీ పూర్తిగా సాధించాలి. పెళ్ళయ్యాక కూడా సాధించవచ్చు కదా. పెళ్ళయ్యాకనా? పెళ్ళైతే మీరు బయటకు వెళ్తే మేము ఎదురు రావాలి, కానీ మీరు లేట్ వస్తే మేము ఎదురు ప్రెషర్ వేయకూడదు. అన్ని కండిషన్లు పర్మిషన్లు, ఒక పక్క అత్తగారి సాధింపులు, ఇంకా మేమేం సాధిస్తామండి? అయినా మీ అమ్మాయిల వెనక సాధించే మగాడు ఉంటే చాలు, ఇక కొత్తగా మీరేం సాధిస్తారు చెప్పండి. అలా అనుకుని మా అమ్మాయిలు వెనకబడిపోతున్నారు. మీరు వెనకబడిపోవడం ఏంటండి, ఈ రోజుల్లో అబ్బాయిలందరూ మీ అమ్మాయిల వెనకాల పడుతుంటే. మీకు జోక్గా ఉంది కదా. అయ్యో జోక్ కాదండి, నిజం చెప్పండి, మీ అమ్మాయిల వెనకాల అబ్బాయిలు పడట్లేదా? జోక్స్ ఆపండి. ఓకే ఓకే, జోక్స్ ఏను, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. సరే అడగండి. అవును, ఇప్పటి జనరేషన్లోపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజెంట్ ట్రూ లవ్ ఎక్కడా లేదండి, ప్రేమిస్తున్నామని చెప్పి వాడుకొని వదిలేస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ లైఫ్ని లవ్ పేరుతో నాశనం చేసుకుంటున్నారు. ఓ, అంటే ఇప్పుడు నిజమైన ప్రేమ లేవంటారా? ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేవండి. ఓకే, మరి పెళ్ళి మీద మీ అభిప్రాయం ఏంటండి? ముందు మనసులు ముడిపడ్డాక మూడు ముళ్ళు పడాలి, కానీ ఇప్పుడు ఆస్తులకు అంతస్తులకు పెళ్లి చేస్తున్నారు, అంతేకాని పిల్లల ప్రేమ కాదు. ఓ, మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలండి. అవును, మీరు చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలి? ఇంకా అబ్బాయి సంగతి అంటావా? చూడడానికి గొప్పవాడిలా ఉండాలి, ఎలా చూసుకుంటాడో తర్వాత సంగతి. ఎప్పుడు ప్రేమగా ఉండాలి, నలుగురిలో గుర్తింపు ఉండాలి, నలుగురితో ఉన్నప్పుడు నన్ను గుర్తు పెట్టుకోవాలి, నా ఇష్టాన్ని గౌరవించాలి, నా కోసం తన ఇష్టాన్ని కూడా వదులుకోవాలి. అతని ప్రేమలో నన్ను బంధించినా నాకు స్వేచ్ఛనివ్వాలి. సూపర్ అండి, ఈ రోజుల్లో అలాంటి వాడు చాలా తక్కువ ఉంటారండి. అక్కడ కూర్చుందామా, ఇక్కడ కంఫర్ట్ లేదు. సరే వెళ్దాం. చెప్పండి ఇప్పుడు. అయినా పెళ్ళయ్యాక మీ అబ్బాయిలు ఎందుకు మారిపోతారండి? అంటే మీరు అనేది ఏంటి? పెళ్ళికి ముందున్న ప్రేమ పెళ్ళయ్యాక ఎందుకు ఉండదు? పెళ్ళికి ముందు మీరు మా చుట్టూ తిరుగుతారు, కానీ పెళ్ళయ్యాక మేమే మీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూస్తే చాలనుకుంటాం, కానీ పెళ్ళయ్యాక మిమ్మల్ని బాగా చూసుకోవాలి, దానికి డబ్బు సంపాదించే మార్గం వెతుక్కోవాలి. ఈ ప్రాసెస్లో కొంచెం బిజీ అవుతాం, ఇదంతా మీరు సంతోషంగా ఉండడానికి చేస్తాం, కానీ మీరు మాత్రం ప్రేమ లేదు, మమ్మల్ని ప్రేమించట్లేదు అని అపార్థం చేసుకుంటారు. ఇంతకీ మీరెవరు? నేను ఎవరో చెప్పే ముందు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పాలంటే కొంచెం భయంగా ఉందండి. పర్లేదు చెప్పండి.
మీరు నాకు చాలా బాగా నచ్చారండి. ఐ లవ్ యూ. మళ్ళీ జోక్ చేస్తున్నావా? అయ్యో జోక్ కాదండి, సీరియస్గానే చెప్తున్నా. ఐ మీన్ లవ్ విత్ యూ. అవును, నాలో ఏం నచ్చాయి? మీలో చాలా నచ్చాయండి. అంటే నేను నచ్చలేదా? మీలో అన్నీ నచ్చాక మీరు ఇంకా బాగా నచ్చారండి. కానీ నా గురించి మీకు ఏం తెలియదు కదా. ఓ, మీ గురించి నాకు చాలా తెలుసు అండి. ఏం తెలుసు అండి? మీరు చదువుతున్న కాలేజీ నుండి మీరు చదివే న్యూస్ పేపర్ వరకు, మీ చేతిలో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి మీ చెప్పు సైజ్ నెంబర్ వరకు మొత్తం తెలుసండి నాకు. అంటే ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? అది కాదండి, మీరు ఏం చేసినా మీకు బలమవుతానే తప్ప బలవంతంగా ఎప్పుడు ఆపనండి. మీ ఇష్టాలను ఎప్పుడూ కాదనను. ఇంప్రెస్ చేస్తున్నావా? ప్రామిస్ చేస్తున్నా, మీకు ప్రేమతో పాటు పూర్తి స్వేచ్ఛని ఇస్తానని. పెళ్ళాక నువ్వు మారిపోతే? మారడం అంటూ జరిగితే అది మీకు నచ్చేలా మాత్రమే. నాకు కోపం ఎక్కువ. పర్లేదండి, నాకు ప్రేమ ఎక్కువ, భరిస్తాను. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు విష్ణు. హలో అమ్మా. ఎక్కడున్నావురా? చెప్పమ్మా. వాట్సాప్ చూడు. నాకు ఇష్టం లేదని చెప్పా కదా అమ్మా. ఇది ఒక్కసారి చూడవే. ఆగు, చూస్తున్నా. ఏంటండి అలా ఉండిపోయారు? రేపు రావాల్సిన అబ్బాయి ఈరోజే వచ్చాడేంటండి, షాక్ అవుతున్నారా? అంటే నా గురించి నీకు ముందే తెలుసా? అదేం లేదండి, మీకు పెళ్లి చూపులు ఇష్టం ఉండవని తెలుసు, అందుకే ఈ ప్రేమ చూపులు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. నా పేరు విష్ణు. నేను కూడా అంతే అండి, డైరెక్ట్ పెళ్లి చూపులు కాకుండా ఫస్ట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం అనుకున్నా. మీకు బాధ వేసినప్పుడు ఇక్కడికే వస్తారని తెలుసు, అందుకే ఇలా వచ్చి మాట్లాడాను. ఇంతకీ నేను మీకు ఓకేనా అండి? రేపు మన పెళ్లి చూపులు కదా, రేపు చెప్తాలే. అప్పటి వరకు నేను ఆగలేనండి, నాకు నిద్ర పట్టదు. ఇప్పుడు చెప్పినా మీకు నిద్ర పట్టదండి. ఓకే బాయ్. సర్లేండి, రేపు కలుద్దాం, బాయ్. ఈ రోజుల్లో చాలామంది ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా ఇంట్లో వాళ్ళకి నచ్చారనో లేకపోతే ఇంకేదో కారణంతో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకుని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటే ఎలాంటి గొడవలు రాకుండా హ్యాపీగా ఉంటారని మా ఉద్దేశం. అదే మా ఈ ప్రేమ చూపుల కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తే దాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.